పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్గా మారిపోయారు ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా బాగా పాపులారిటీని సంపాదించారు పుష్ప టీ సినిమా కోసం ఫ్యాన్స్ సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ సినిమాకి మూడు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్గా ఫిక్స్ చేయడం జరిగింది అలాగే ఇందులో నటినటులకు ఇవ్వనున్న పారితోషికం మొత్తం గురించి కూడా బాగా వార్తలు వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే తాజాగా అల్లు అర్జున్ రెమ్యునరేషన్ గురించి పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఈ రెమ్యరేషన్తోనే అల్లు అర్జున్ నెంబర్ వన్ అయిపోయారు అని సమాచారం అయితే ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరు అని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరిలోనూ సందేహంగా మారుతోంది గతంలో అయితే ప్రభాస్ అని చెబుతూ ఉండేవారు బాహుబలి తరువాత పాన్ ఇండియా హీరోగా మారిపోయారు ప్రభాస్ ఇక ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి గాను వంద కోట్లకు పైనే రెమ్యునరేషన్ అందుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు ఇలాంటి రెమ్యునరేషన్ ఏ హీరో కూడా తెలుగులో అందుకోలేదు అయితే ఆది పురుషు సినిమా కోసం దాదాపుగా నూట ఇరవై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటూ ఉన్నట్లు సమాచారం అయితే ఇప్పుడు ఇదే విషయంలో అల్లు అర్జున్ బీట్ చేశాడు వార్తలు వినిపిస్తున్నాయి టూ కోసం అల్లు అర్జున్ ఏకంగా నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉన్నట్లు సమాచారం ఇక డైరెక్టర్ వాటా డెబ్బై ఐదు కోట్లు ప్రొడక్షన్ కాస్ట్ నూట యాభై కోట్లు అన్నట్లుగా ప్రచారంలో ఉంది ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు మొదటి పార్ట్కి రెండవ పార్ట్కి ఒకేసారి అంత రెమ్యునరేషన్ పెంచేయడంలో ప్రతి ఒక్కరూ అవుతూ ఉన్నారు